పోల్ చేయండి. ఇక ఈయనేమంటాడు, నీలాంటి ఎందరినో మట్టి కరిపించినాం. ఒక్క నీలాంటి ఏంది, కాళేశ్వరాన్ని మట్టి కరిపించరు, 7000 మంది రైతులను మట్టి కరిపించరు, ప్రభుత్వ ఉద్యోగులను మట్టి కరిపించరు, నిరుద్యోగులను మట్టి కరిపించరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అడిగిన వాళ్ళని మట్టి కరిపించరు, దళిత బంధు అన్నోళ్ళని మట్టి కరిపించరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని మట్టి కరిపించరు, ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టున్న భూములను మట్టి కరిపించరు, ఇట్లా ఎన్నో రకాలైన మట్టి కరిపించిన ఘనకీర్తి మీ కుటుంబానికి దక్కింది. ఇక్కడ పత్రికల్లో లేవనెత్తుతున్న అంశాలు కానీ, బయటపడుతున్నటువంటి మీ బొక్కలు కానీ, వీటి మీద మీ టాపిక్ ఉందా? లేదు. ఇక్కడ నీలాంటి ఎందరినో మట్టి కరిపించినాం, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయినట. కేసీఆర్ ఈ పిల్లి కూతలు, పిల్లి కూతలు, మీ పిల్లి కూతలు, మీ పిల్లి కూతలకు ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు, ఇక్కడ ఎవడు బెనికెట్టోడు లేడు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు? తెలంగాణ జెండా ఏందా కేసీఆర్? నీది తెలంగాణ జెండానా? నీ గులాబీ రంగు మొత్తం ఎంటైర్ తెలంగాణ ఆత్మగౌరవ జెండానా అది? ఒకవేళ అట్లా అనుకున్నా కానీ దాన్ని బొంద పెట్టింది ఎవడు? దాన్ని బొంద పెట్టినోడు ఎవడు? ఎవడు? తెలంగాణ జెండాను బొంద పెట్టినోడు ఎవడు? మీరే కదా. నాది ఇండియా మ్యాప్ అంటివి, ఇండియా మ్యాప్ అంటివి, నాది నాది ఇండియా జెండా అంటివి, దాని మీద తెలంగాణ బొమ్మను తీసేసినోడు ఎవడు? ఎవడు? జనాబు ఆ సన్నాసి కూడా చెప్పాలి. ఇక దీని మీదకి తెలంగాణ బొమ్మ తీసేసి ఇండియా బొమ్మ పెట్టినోడు ఎవడు? గీదుండే అప్పుడు, అప్పుడు ఇక గీదుండే ఈ బొమ్మ తీసేసినోడు, తెలంగాణ బొమ్మను బొమ్మ పెట్టినోడు ఎవడు? ఎవడు చెప్పాలి. మీరే కదా, నువ్వు మీ నాయన్నే కదా, నువ్వు మీ నాయన్నే కలిసి తెలంగాణ బొమ్మను బొంద పెట్టి ఇగో ఈ మ్యాప్ను తీసుకొని వస్తే, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు తీసేసి ఇగో భారత రాష్ట్ర సమితి అని పెడితే, అసలు బొంద పెట్టినోళ్ళు మీరేనా? ఆ పార్టీల పేర్లు తీసేస్తారు ఆ బొందలో, ఆ బొందలో ఇంకా అదొకటే కాదు, మీ మీ జీవితాలు కూడా అలానే బొంద పెట్టుకున్నారు. అయిపోయింది అది. నీకు టీఆర్ఎస్కి ఏం సంబంధం, నీకు తెలంగాణకి ఏం సంబంధం, నీకు నీకు అసలు తెలంగాణకు మీ పార్టీకి ఏం సంబంధం? తెలంగాణ తెచ్చినందుక, డెవలప్ చేసినందుక తెలంగాణ ఈయన తెచ్చినాడు, తెలంగాణ ఈయన తెచ్చినాడు. ఒకడే మీ నాయన నిమ్స్లో నిరాహార దీక్ష పేరుతోటి సెలైన్స్ పెట్టుకొని సాటు సాటుకు కొంగు సాటుకు తీసుకపోయిన ఇడ్లీలు బజ్జీలు తినుకుంటా, మీరు నిమ్స్ కాడ ఒక ఒక విజువల్ అబ్జర్వ్ చేయండి. ఆ రోజు ఏమో ఉద్యమం కదా అని సప్పుడే కూకున్నాం, కానీ ఇటు దిక్కేం మీడియా నిలబడ్డది. ఆయనను బయటకు తీసుకొచ్చారు, బయటకు తీసుకురాని ఇటు ఇటు చూసిండు, ఇటు మీడియాను చూసి ఇట్లు వేసిండు, మెల్లిగా కోడి మెడలు వేసిండు. నీ నీ యాక్టింగ్ అప్పటికే తెలుసు మా అందరికీ, కానీ ఏం చేస్తాం, వికారాబాద్ చంద్రశేఖర్ గారికి తెలియదా నువ్వు ఏం తిన్నది, ఏం దాగిపన్నదాడ, లేకపోతే విజయరామారావు గారికి తెలియదా, ఎవరికి తెలియదా అయ్యా? మీ నాయన, మీ నాయన తెలంగాణ తెచ్చినాడు, మీ నాయన తెలంగాణ తెస్తే 1200 మంది ఎందుకు ఎటు ఎటు పోయినట్టు మరి వాళ్ళు 1200 మంది ఎటు పోయి కాశీకి పోయినారు? మీ ఇంట్లో నీ ఒంట్లో కానీ, కేటీఆర్ ఒంట్లో కానీ, కవిత ఒంట్లో కానీ, హరీష్ రావు ఒంట్లో, సంతోష్ రావు ఒంట్లో ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో ఒక్క రక్తం సుక్క రాలిపడకపోయినా భూమి మీద మీరే తెచ్చినంటే. ఒకవేళ నువ్వు అంటున్నావు కదా తెలంగాణ తెచ్చినందుక అని అంటున్నావు కదా, తెలంగాణ ఎట్లొచ్చింది అనేది మీ నాయన నోటి నుంచి ఇందాం, మీ నాయన నోటి నుంచే ఇందాం తెలంగాణ ఎట్లొచ్చింది అనేది. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అనేది మీ నాయన నోటి నుంచి ఉంటే నీకే అర్థమవుతుంది. ఇక మరి ఇక ఆ పులే వచ్చి కరవాలే, ఆ దంతాలు లేని పులి ఉంది కదా, ఆ పులి వచ్చి ఇలా కొడుకుని కరిస్తే ఖుద్దు కేసీఆరే చెప్పింది కదా అసెంబ్లీలో ఏమని, తెలంగాణ రాష్ట్రం ఆ తల్లి సోనియా గాంధీ పుణ్యాన్ని వచ్చిందయ్యా అని చెప్పింది. మరి కొడుకేమి ఇట్లా అంటాడు? మైక్ పెట్టు. మీరు మంచి నజర్ వేసి ఉంటారని సీఎం సార్ ముందే
బేకూర్తు వాటి కొద్దు అసెంబ్లీనే చెప్పిండు క్లియర్ గా. ఇలా ఒక్కొక్కడు అంటాడు బేకూర్తుడు ఇచ్చింది సోనియమ్మ ఇచ్చిన మర్యాద. ఈ బలుగుతది లేకపోతే అంటే ఈ చింతపండు అవుతుందంటే కాంగ్రెస్ ది కప్పుడు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఏం చెప్తాం, కొడుకు తప్పు మాట్లాడుతుంటే ఒక శంపదెబ్బ ఎత్తాం, వేయొచ్చు కదా రామన్న ఒకటి. మీ నాయనేమో తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే వచ్చిందని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, చీచి మా నాయనతో వచ్చింది తెలంగాణ, తెలంగాణ తెచ్చినందుకు అంటుండు. మీ నాయన కాలు ఎందుకు ఇరిగిందట, ఎందుకు ఇరిగింది, నిన్ను అన్నాడా లేదా ఇంట్లో? నువ్వు అనవసరంగా నాశనం చేసినవారు ఆ పార్టీలోకి వచ్చిందనగా నువ్వు కేసివట ఆయనతో తొంటి ఇరిగిందట. పులి కాలిరగొచ్చినావు నువ్వే, పులి కాలిరగొచ్చావు. ఈ డెవలప్ చేసినందుక, ఏ డెవలప్ నాయనా, దేని గురించి మాట్లాడుకున్నావు నీ డెవలప్మెంట్? దళిత బంధులో 30% కమిషన్ డెవలప్మెంటా, లేకపోతే లక్షలాది జీవోలు దాచిపెట్టి దొంగతనంగా సంపద కొల్లగొట్టిన డెవలప్మెంటా, లేకపోతే వేలాది కోట్ల విలువైనటువంటి ఎకరాల భూముల్ని కబ్జాలు పెట్టిన డెవలప్మెంటా? ఏ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం, నీ ఆస్తుల డెవలప్మెంట్ గురించా, దేని గురించి మాట్లాడుకుందాం? కేటీ రామారావు గారు ఇలా బిల్లేవడో రంగేవడో, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా పూరాగా చెప్పాడు బిల్లా రంగ అంటాడు, ఇలా బిల్లేవరు రంగేవరు, ఆ బిల్లవరికి బిల్లి రంగవరికి రంగి, సగం సగం చెప్పిపోతే ఈడ కన్ఫ్యూజన్. మళ్ళా వాళ్ళు కొట్లాడు, నేను పిల్ల నేను రంగా వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ఏదో పెట్టే పేరు ఏదో పర్ఫెక్ట్ గా పెట్టు బాసాల చేసి. ఇప్పుడు తెలంగాణ తెచ్చినందుక, తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ పుణ్యమని ఇలా నాయన అంటాడు, లేదు తెలంగాణ తెచ్చింది మేమే అని ఈయన అంటాడు. తెలంగాణ రాలే, తెలంగాణ జెండా ముసుగులో 2009లో దొంగతనంగా నువ్వు కేకే మహేందర్ రెడ్డి టికెట్ తీసుకొని అక్రమంగా ఉద్యమంలోకి జొరపడ్డు. నిన్ను ఎవడన్నా దేకిండా, నువ్వు ఎవడో తెలుసా పోని తెలంగాణ జనానికి, ఎవడక నువ్వు పరిచయమా ఉద్యమం జరిగేటప్పుడు? అది డెవలప్ చేసినందుక. నువ్వు చేసిన డెవలప్ ఏందా, కాళేశ్వరం డెవలప్ గురించి మాట్లాడదామా, సుందిల్లా అన్నారం పంపులు మునియన్ రావాలి, ఏ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం చెప్పవు? ఏ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం? ఉందా నీకు కనీస జ్ఞానం ఉందా? ఏం చేసినాం మేము, సర్వనాశనం చేసినాం కదా, నిరుద్యోగుల ఉసురు పుచ్చుకున్నాం కదా, ఆరోగ్యశ్రీ నాగం చేసినాం కదా, సివిల్ సప్లైని అప్పుల పాలు చేసినాం కదా, డిస్కమ్ల 81,000 కోట్ల అప్పుల్లోకి నెట్టేసినాం కదా, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 671,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి తీసుకుపోయినాం కదా, కాళేశ్వరం ఇరిగిపోయే, కొండ పోశమ్మ దిగిపోయే, ఎక్కడి ఎక్కడ కాల్వలు వదిగిపోయే, అటు సంగమేశ్వరంకే నీళ్లు వాడెత్తుకొని పోయే, ఇక్కడ ఫామ్ హౌస్ కాడ మాత్రం 600 ఎకరాలు జమాయ, ఇదా డెవలప్మెంట్? సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. రావు డౌట్ సంగతి కాదు, కానీ ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన అధ్యక్ష. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. మరి మీ వన్కి ఎందుకు డౌట్ వస్తుంది, ఇంకా పదే పదే నాకు అర్థం కాదు. ఈయనట ఆ బొందబెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చంటుండు, నీ కోసం హామీలు నెరవేర్చరు, ప్రజల కోసం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. గోతికాడ నక్క లెక్క చూస్తా ఉన్నావు, ఇట్లా మళ్ళేమైనా సందు దొరుకుతుందా, ఏం కథ మళ్ళేమైనా దొరుకుతుందా ఏంది అని చూస్తా ఉన్నావు. నీకు ఈసారి నీ పార్టీకి రోత కూడా దొరకదు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పేలాలు కూడా దొరికాయి పీనిగల కాడ. ఎట్లాగైనా అమలు చేస్తున్నారని అమలు అమలు అంటుండు, నేను చెప్తేనే అమలు, నేను చెప్తేనే అమలు చేసిరు, లేకపోతే చేయకపోతుండని చెప్పుకో తిరుగుతారు. ముందు హామీలు నెరవేర్చు, హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టం, నువ్వు ఉంటే కదా ఫస్ట్ వీడ. నీ కోసం వేట కొనసాగుతుంటే గాలి మోటార్ ఎక్కి తుర్రమంటావు, వదిలిపెట్టావట ఫస్ట్గా. కరెంటు బిల్లులు కట్టొద్దు, వాటిని సోనియాకు పంపించాలి ఫస్ట్. నీ ఫామ్ హౌస్ బిల్లులు మాకు పంపు, మీ అయ్య ఫామ్ హౌస్ లో ఎంత కరెంటు కాలుతా ఉందో ఆ బిల్లులు పంపు. ఎన్నేళ్ల నుంచి ఆ కరెంటు బిల్లు ఇక్కడ పంపు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
దయచేసి ఈ దొంగల ఫామ్ హౌజ్లలో ఎంత కరెంటు కాలింది ఇప్పటిదాకా ఒక్కసారి లెక్క కావాలి సార్. ఎస్, ఎన్ని యూనిట్ల కరెంటు వాడిరు వీళ్ళు ఈ లెక్క తీరి. బీఆర్ఎస్ కు బీజేపీతో కరెంటు బిల్లులు కట్టొద్దు, వాటిని సోనియా గాంధీకి పంపాలి. కరెంటు బిల్లులే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా సోనియా గాంధీకి పంపుతారు తెలంగాణ జనం. బీఆర్ఎస్ కు బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటన. ఇక ఇప్పటి నుంచి ఉండదా? ఇప్పటి నుంచి ఉండదు అంటున్నావా? ఎట్లా అది క్లారిటీ? బీజేపీతో బీఆర్ఎస్ కు పొత్తు ఉండది ఉండదు అని పదే పదే ఎందుకు చెప్తా ఉన్నావు? ఎందుకు ఆ మాట వస్తా ఉంది నీ నోటి నుంచి? అంటే మనది ఇంటర్నల్ సోపతి కదా. 54 మంది కాంగ్రెస్ కు రేవంత్ ఏక్నాథ్ షిండేలా మారతారని ఆరోపణ. ఈ కాంగ్రెస్ కి ఏక్నాథ్ షిండేలు ఎప్పుడు తయారు కాలే, కానీ బీఆర్ఎస్ కు మాత్రం మీ బావ మాత్రం ఏక్నాథ్ షిండే అవుతాడు. బీఆర్ఎస్ పక్కా అవుతాడు చూడు. మీ నాయన నూకేసి కాలిరగొచ్చాం పాపా ముసలాయన, లండుకో బండుకో అబద్ధాలు చెప్పు ఏదో ఒకటి చెప్పు నెట్టుకొచ్చింది అంతో ఇంతో. కానీ నువ్వు మీ నాయన నూకేసి పంచాయతీకి ఇదేనట, ఏం లేదు అక్కడ మొత్తం సోషల్ మీడియా అంతా చర్చ ఇదే. ఏమైందంటే ఓడిపోతే నువ్వు చేయగానే ఓడిపోయిందిరా అని చెప్పి నన్ను తిట్టినట, నన్ను అంట ఆవురా అని చెప్పి నూకేస్తే ఆయన చుట్టుకున్న పడితే తుంచిపోయింది. ఇదేనట జరిగిన కథ. బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూశామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చూస్తావా మరి ఎంతమందిని చేసిరో, ఎంతమందిని చేసిరో నేను చూపిస్తా చూడు. ఎంతో మందిని చూసిరట. చూడు ఎంతో మందిని చూసిరటగా బీఆర్ఎస్ పార్టీ ఎంతో మందిని చూసి ఇగో గీలే వాళ్ళు. అబద్ధం మాట్లాడితే, అబద్ధం నవ్వితే, అబద్ధం నడిస్తే ఎట్లుంటుందో దానికి ప్రతిరూపమే ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ నమ్మి చెడిపోలే. కేసీఆర్ను నమ్మి చెడిపోయిన వాళ్ళ లెక్క హనుమంతుని తోకంత అవుతుంది కావచ్చు. తెలంగాణ ఉద్యమం సురువుకాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పటిదాకా కేసీఆర్ చేతుల దారుణంగా మోసపోయిన రాజకీయ నాయకుల జాబితా ఇగో ఇది. ముందుగాల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసపోయిండు. డిప్యూటీ స్పీకర్ పదవిస్తే కాలదాన్ని సొంత కుంపటి రాజేసిండు కేసీఆర్. ఆ కుంపటి పేరే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇక ఆ తర్వాత ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పేరుతోనే ఆయన పార్టీ పెట్టుకుంటే పాపం ఆయనకు మాయమాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ గాదే ఇన్నయ్య, పాపం తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందుగాల సంధి తనలాడుతున్న బిడ్డ, ఆయనతోని అక్కెర తీరంగానే పక్కకు పెట్టిండు. రెహమాన్ టీఆర్ఎస్ పార్టీకి ఇటుకలు వేర్చినోడు, ఇప్పుడు ఆడున్నాడో తెలియదు. చంద్రశేఖర్ కేసీఆర్ కంటే పెద్ద లీడర్, రా అన్నా కలిసి పనిచేద్దామని ఎంట దింపుకున్నాడు, మంటిలాగా అలిపిండు. ఆ తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి పాపం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు. ఆఖరికి టిక్కెట్లు ఇవ్వకుండా ఆయనంతలా ఆయనే బయటికి పోయేటట్టు చేసిండు. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లల గట్టి పట్టున్న నేత, తన కొడుకు కేటీఆర్ను లీడర్ను చేస్తందుకు మహేందర్ రెడ్డి రాజకీయ జీవితంతో ఆటాడుకున్నాడు కేసీఆర్. ఈయనైతే వలవల ఏడ్చుకుంటా పోయిండు టీఆర్ఎస్ భవన్ నుంచి. రవీందర్ నాయక్ బంజారా గాంధీవే రవీందర్ అన్నా నువ్వు అని ఆకాశమంతా మీదికి లేవట్టి టికెట్ ఇవ్వకుండా కిందెత్తేసిండు. 7 దోశల మన్నెత్తిపోసిండు కేసీఆర్ మీద రవీందర్ నాయక్. చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఉద్యమకారుడు డాక్టర్, ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు. కుడుదుల నగేష్ ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత బిడ్డ, ఆయన నోట్లే మన్ను పోసిండు. విజయశాంతి షెల్లే షెల్లే అని తింపుకున్నాడు, షెల్లె సీట్లకెళ్ళి తనే నిలబడ్డాడు. షెల్లెను కట్టుబట్టలతోని బయటికి పంపించిండు పార్టీలకెళ్ళి. తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని నీ పార్టీలో కలిపేస్తా అని సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిండు ఇదే కేసీఆర్. అటు జయశంకర్ సార్ కలలను మోసం చేసిండు. తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా పట్టవగటిలే మోసం చేసిండు కేసీఆర్. కేశవరావు జాదవ్ను శంకరగిరి మాన్యాలు పట్టించిండు. ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వస్తుందని తెలుసుకొని కోదండరామరెడ్డిని దూరం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అని మురిసిన తాటికొండ రాజయ్యను అవమానించి క్యాబినెట్ల కింద తీసేసిండు. తెలంగాణ ఉద్యమం కోసం మావోయిస్టు పార్టీ నిడిచిపెట్టి వచ్చిన సాంబశివుడు కోనాపూర్ రాముల కుటుంబాలను నిట్ట నిలువున ముంచిండు. కడియం శ్రీహరి ఆయన ఉనికే లేకుండా చేసిండు. నాయని నరసింహారెడ్డికి తెడ్డు చూపెట్టిండు. వెంకటస్వామి కొడుకు వివేకును నమ్మించి రాజకీయ గొంతు కోసిండు. రామునికి హనుమంతుని లెక్క కేసీఆర్కు నేనని తిరిగిన రాముల నాయకును పార్టీలకేం సస్పెండ్ చేసిండు. పాపం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు. కొండా మురళి దంపతులను కూడా ఆగమాగమే చేసిండు. సోయం బాబురావు టికెట్ వేరేటోళ్ళకు అమ్ముకొని అట్లాగం చేసిండు. చెరుకు ముత్యంరెడ్డికి 7 సేర్ల నీళ్లు దాపిండు. ఎం సుదర్శన్ పతకేలేడు. మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి పని ఖతం
చేసిండు, మాజీ ఎంపీ నారాయణ రెడ్డి దుఃఖం బంద్ చేసిండు, భారత్ వాగ్మారి అనే టైనని ఆగం చేసిండు, మందాడి సత్యనారాయణ రెడ్డి పత్తకేలేడు, ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి యాడున్నాడో తెలియదు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొమ్ములిగిరి చేసిండు, బండారు శారారాణి బతుకుదెరువు తెరలు చేసిండు, అచ్చ విద్యాసాగర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడు దొరవారజయంగా, గుడిమల్ల రవికుమార్ చింతస్వామిలకు చింతన తప్ప మిగిలింది ఏమి లేదు, మొలుగూరి భిక్షపతి ముఖమే బంగారమైంది, నారాయణరావు పటేల్ చూద్దామన్నా కనిపిస్తలేడు, ఎమ్మెల్బీ రాజేశ్వర్ ఇల్లే అమ్ముకున్నాడు, మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ మనీ లేకుండా చేసిండు, అరవింద్ రెడ్డి జాడ భూతద్దంలు ఎతికినా దొరకలేదు, కావేటి సమ్మయ్య కథ ఒడిచిపోయింది, బొడిగె శోభక్కను బొనిగె విసికిండు, నల్లాల ఓదేలు రాజకీయ జీవితం నల్లగా చేసిండు, సోమారావు సత్యనారాయణ జీవితం తెరలు చేసిండు, సీతారాం నాయకును అడవుల పాలు చేసిండు, విశ్వేశ్వరరెడ్డికి పొమ్మన లేక పొగబెట్టిండు, ఇట్లా కేసీఆర్ చేతుల మోసపోయిన వాళ్ళ లెక్క తీసి సరిపోతుంది అనుకుంటా ఈ లిస్టు. ఇంకేమైనా చదువు మంటే ఇప్పుడు అదనంగా ఆడేటి కొన్ని ఉంటాయి. ఇంకా ఏమంటున్నావు ఇక్కడ రేవంత్, బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూశామని ఆ పార్టీ వారికి ఇంతమందిని చూసిరు, ఇంతమందిని ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటందుకు ఏడ గజం గుంట జాగలేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇంటినే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఇస్తే కొండా లక్ష్మణ్ బాబూజీ చచ్చిపోతే కూడా తొంగిసూలే ఈ కేసీఆర్. ఎంతో మందిని చూసి గిదే చూసింది వాళ్ళు, ఇట్లే చూసిన వాళ్ళ ప్రస్థానంలో చూసింది ఏమన్నా గిదే. రేవంత్ రెడ్డిలా అహంకారంతో మాట్లాడిన నాయకులని ఎంతో మందిని చూసినాం. అహంకారమా? ఇక్కడ పోల్ పెట్టినాం కదా ఫకరు. కేటీఆర్ హరీష్, కేటీఆర్ హరీష్ రావుల బలుపు తగ్గలేదని రేవంత్ రెడ్డి అంటాడు. కేటీఆర్ హరీష్ బలుపు తగ్గలేదా అంటే ఎస్, కేటీఆర్ హరీష్ బలుపు తగ్గలేదని 93% మంది అంటారు. రామారావు ఇగో ఇది నీ బలుపు తగ్గలేదట. ఇంకా ప్రజల మాట ఇది. ఇంకా బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెట్టే సంగతి తర్వాత ముందు హామీలను 100 రోజుల్లో నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించాడు. మీకోసమో మీ మాటల కోసమో వెయిట్ చేస్తలేదు ప్రభుత్వం. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సికింద్రాబాద్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ లెక్కనే ఎందరో మక్కలో పుట్టి పుబ్బలో పోతదని బీఆర్ఎస్ పై నిలిగినరు. 2.5 దశాబ్దాలుగా పార్టీ నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది. ఇంతమందిని మట్టి కరిపించింది పార్టీ. ఇప్పుడు చదివితిరుగా లెక్క, ఇంతమందిని మట్టి కరిపించరు. ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా కనీసం చీమునెత్తురని ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎటుపోయిరు, ఏమైపోయారు? అంత దొంగలకు లంగలకు లఫంగలకు వాళ్ళతో సోపతి. అహంకారం ఎవరికి ఉండే? మీకు ఎవరైనా కలిసిరా? ఎవరైనా కలిసిరా? కలిసినా నువ్వు కలిసినావా?